రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, ట్రిపుల్ వన్ జీవో, పంట అమ్మిన రైతులకు నష్టపరిహారం, విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, మూసీ కాలుష్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సిఎల్పి కార్యాలయంలో భేటీ అయ్యారు నేతలు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, ఇతర ముఖ్య నాయకులంతా రాజ్భవన్ కు వెళ్లారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేటుగా 40% మంది పంట అమ్ముకున్నారని గవర్నర్కు చెప్పారు. ముందు పంట అమ్ముకున్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ట్రిపుల్ వన్ జీవోపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఉండి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోందన్నారు. ట్రిపుల్ వన్ జీవోపై రివ్యూ జరపడంతో పాటు డ్రగ్స్, శాంతి భద్రతలపై సమీక్ష చేయాలని గవర్నర్ను కోరారు కాంగ్రెస్ నేతలు.